Hello guys, Sushma here. Welcome back to Mumbai Pilla YouTube channel. Meer okavela first time na channel ni watch chestunnatlayite na channel lo cryptocurrency leda blocks gurinchi untai. So ee rendu topics lo meek interest unte meeru na channel ni subscribe chesukochu. And ee roju topic vachesi market lo jarugutunnatundi konni news lu gurinchi maatladabothunanu. Andulo first hot topic vachesi Musk mama Twitter ni konnara konabothunnara konesara lekapothe ivanni just rumors aa అన్న విషయాల గురించి మనం తెలుసుకోవాలి కాబట్టి దీనికోసం మనం ఏప్రిల్ 11th లోకి వెళ్తున్నాం. ఏప్రిల్ 11th ఏం జరిగిందంటే ఒక ట్వీట్ వచ్చింది. సో ఆ ట్వీట్ వచ్చేసి పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ సీఈఓ చేశారనమాట, ఇలాన్ మస్క్ ట్విట్టర్ని కొనుక్కోవట్లేదు అని చెప్పేసి. అండ్ అగైన్ ఏప్రిల్ 14th ఇంకొక ట్వీట్ వచ్చింది జేమ్స్ టిట్కోమ్ నుంచి, ఇన్ టెలిగ్రాఫ్ ఎడిటర్, ఈయన ఆల్రెడీ ఇలాన్ మస్క్ ఒక డీల్ని కుదుర్చుకున్నారు, ఒక ఆఫర్ని ఇచ్చేశారు అని చెప్పి ట్వీట్ చేశారు. ఆ తర్వాత పరాగ్ దీన్ని జస్ట్ ఒక రూమర్ కింద కొట్టేసినప్పటికీ కూడా అదే రోజు ఈవినింగ్ ఏప్రిల్ 14th ఇలాన్ మస్క్ తన ట్వీట్తో ఒక కన్ఫర్మేషన్ ఇచ్చారు, ఐ మేడ్ యాన్ ఆఫర్ అని చెప్పి. సో ఈ విధంగా ట్విట్టర్కి అయితే ఒక ఆఫర్ వెళ్ళినట్టుగా ఏప్రిల్ 14th మనకు తెలుస్తుంది. ఏప్రిల్ 15th ఇలాన్ మస్క్ ఒక పోల్ పెట్టారు ట్విట్టర్లో. అదేంటి అంటే, సో ట్విట్టర్ ప్రైవేట్ని $54కి కొనుక్కోవడం అన్నది షేర్ హోల్డర్స్ డిసైడ్ చేయాల్సిన పని, బోర్డ్ మెంబర్స్ కాదు అని చెప్పి. దానికి ఎస్ ఆర్ నో అన్న ఆప్షన్స్లో ఎస్ అనే ఆప్షన్కి 83% పైగా వచ్చినట్టుగా మనకు తెలుస్తుందన్నమాట. అంటే ఎక్కువ మంది ట్విట్టర్ని కొనుక్కో అని చెప్పి అయితే సజెషన్స్ ఇస్తున్నారు ఇలాన్ మస్క్కి ఆ పోల్ ద్వారా అని మనకు అర్థమైంది. సో అంతేకాకుండా మీన్వైల్ వ్యాంకువర్లో జరుగుతున్నటువంటి TED 2022లో ఇలాన్ మస్క్ ట్విట్టర్లో జరగబోయే మార్పులు చేర్పుల గురించి షేర్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుందన్నమాట. సో ఈ విధంగా స్టోరీ నడుస్తూ ఉంటే ఏప్రిల్ 14th జస్టిన్సన్ ఒక ట్వీట్ని చేశారనమాట. సో ఎలా అయితే ఇలాన్ మస్క్ ట్విట్టర్ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఆయన ఒక్కళ్ళే కాదు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నట్టు ఈ ట్వీట్ ద్వారా మనకు అర్థమవుతుంది. మీరు కూడా ఈ ట్వీట్ని చూస్తున్నారు కదా. సో ఈ ట్వీట్ని చూసినట్లయితే మనకు తెలుస్తుంది ఆయన $60కి ఆ షేర్ని కొనడానికి ఇంట్రెస్ట్గా ఉన్నట్టు, ఈ ట్విట్టర్ని క్రిప్టో నేటివ్ లేదా వెబ్3 ఫ్రెండ్లీగా చేయడానికి ఆయన ప్లాన్స్ అనేవి ఆయనకున్నట్టుగా ఒక ట్వీట్ రూపంలో అయితే పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఏప్రిల్ 14th శామ్ బ్యాంక్మ్యాన్, ఈయన FTX కోఫౌండర్ అనమాట, ఆయన ట్వీట్ చేయడం ఏంటి అంటే ఆయన మానిటైజేషన్ గురించి మాట్లాడుతున్నాడు అనమాట. సో రెండు రకాలుగా మానిటైజ్ చేయొచ్చు ఈ ట్విట్టర్ని. ఫస్ట్ వచ్చేసి అది పోస్ట్ చేసే ట్వీట్కి ఒక సెంట్ ఛార్జ్ చేసుకోవచ్చు, దానిలో ఉండేటువంటి యాడ్స్ని బట్టి ఆ యాడ్స్ రెవెన్యూని ఈ ఇకోసిస్టమ్ డెవలప్మెంట్కి మనం వాడుకోవచ్చు అని చెప్పి ఈయన ఇంకా డిఫరెంట్ ప్లాన్స్ని అయితే వేయడం జరిగింది. సో ఇవన్నీ ఏప్రిల్ 14th జరిగాయి. ఏప్రిల్ 15th పోల్ పెట్టడం జరిగింది ఇలాన్ మస్క్. ఏప్రిల్ 16th ఒక ఘనకార్యం జరిగింది, అది అమూల్ దగ్గర నుంచి అనమాట. ఎస్, అమూల్ .coop నుంచి ఒక కార్టూన్ని ట్వీట్ చేయడం జరిగింది. ఆ కార్టూన్ బేసిక్గా ఇలాన్ మస్క్ ఒక కేజీని పట్టుకున్నట్టు, చెట్టు మీద ఒక బర్డ్ కూర్చున్నట్టు, ఒకవేళ ట్విట్టర్ని కొనిస్తే ఆ ట్విట్టర్ ఫ్రీడమ్ పోతుంది అన్నట్టుగా వీళ్ళు ఒక కార్టూన్ వేసి ట్వీట్ చేశారనమాట. బట్ ఆ ట్వీట్కి ఇమ్మీడియట్ రెస్పాన్స్ వచ్చింది. మీరు వేరే రకంగా ఆలోచిస్తున్నారు, మీరు ఆలోచిస్తుంది తప్పు, దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా జరుగుతుంది. ట్విట్టర్ని ఇలాన్ మస్క్ కొనుక్కుంటే సో ఇంకా ఫ్రీడమ్ వస్తుంది, వన్ సైడెడ్గా ఉంది ఇప్పటి వరకు ట్విట్టర్ అని చెప్పి ఈ విధంగా చెప్పడం అయితే జరిగింది అనమాట. సో ట్విట్టర్ని కొంటున్నారు అన్న న్యూస్లో వచ్చిన తర్వాత జరిగిన విషయాలన్నీ ఇవి. బట్ ఎండ్ ఆఫ్ ది డే అసలు ట్విట్టర్ని కొన్నారా కొనలేదా, అగ్రిమెంట్ అయిపోయిందా అన్న విషయాలు ఇంకా ఎవరు ఏ ట్వీట్లతో మనకి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి సో అదొక అన్టోల్డ్ స్టోరీ కింద ఉండిపోయింది అనమాట. ఈ ట్విట్టర్ని కొంటున్నారా లేదా అన్నది ఇంకా నెక్స్ట్ ట్వీట్లు వస్తే మనకు తెలుస్తుంది, అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. సో ఇది ఇలా ఉండగా నెక్స్ట్ న్యూస్ వచ్చేసి చార్లెస్ అన్న, ఐ మీన్ చార్లెస్ హోస్కిన్సన్, ఫౌండర్ ఆఫ్ కార్డానో వింగ్ రైడర్స్తో టై అయినట్టుగా తెలుస్తుంది అనమాట. వీళ్ళు ఒక డెక్స్కి సంబంధించిన వాళ్ళు, అంటే డిసెంట్రలైజ్ ఎక్స్చేంజ్. సో వీళ్ళు కార్డానో మీద కొన్ని స్టేబుల్ కాయిన్స్ని తేబోతున్నారు అందుకని చెప్పి త్రూ ఈ వింగ్ డెక్స్ ద్వారా తీసుకొని వద్దామని చెప్పి ఒక ప్లాన్ ఉంది. సో ఈయనకి ట్విట్టర్ని డీసెంట్రలైజ్డ్ చేయాలని ఇంకో థాట్ కూడా ఉందంట. ఒకవేళ ఇలాన్ మస్క్ కొనుక్కుంటే కొనుక్కున్నారు, లేకపోతే నేనే 2035 లోపు ఒక డీసెంట్రలైజ్డ్ సోషల్ మీడియా అప్లికేషన్ని తీసుకొస్తాను అని చెప్పి. దానికి సెటర్ లాగా ట్విట్టర్ యూజర్ ఏం చెప్పాడంటే, మీరు తీసుకొచ్చినప్పుడు ఓన్లీ సెకండ్కి ఒక 10 ట్వీట్లు మాత్రమే వేసేలాగా ఉంటాయి, మీ అప్లికేషన్స్ చాలా ఇప్పటికే స్లోగా ఉన్నాయి, ఫస్ట్ అవి చూసుకోండి అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇవే కాకుండా ఇంకా కార్డానోని ఎక్కువ మంది వేల్స్ పర్చేస్ చేస్తున్నట్టుగా, 48% ఆఫ్ సప్లైలో ఎక్కువ మంది వేల్సే ఉన్నట్టుగా తెలుస్తుంది. బట్
కార్డానో ప్రైస్ మాత్రం ఇంక్రీజ్ అవ్వట్లేదు. వై అన్నది ఇంకా అర్థం కావట్లేదు అనమాట. సో కార్డానో గురించి హైప్ అయితే మార్కెట్లో విపరీతంగా నడుస్తుంది, ఏం చూసినా కార్డానో కార్డానో అని అయితే వస్తున్నాయి అనమాట. సో అది చార్లెస్ అన్న అండ్ మస్క్ మేము మీద వచ్చినటువంటి రీసెంట్ న్యూస్. మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్తో ఆర్ న్యూస్తో ఆర్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ సమ్మర్ కదా, జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్, డ్రింక్ మోర్ వాటర్, డోంట్ అవాయిడ్. ఓకే, టాటా, మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ నమస్కారం.